డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్ మినీ యాక్షన్ లోకి ఎస్ఆర్హెచ్ 42 కోట్లతో ఈ ఐపీఎల్ మినీ యాక్షన్ లో పాల్గొనబోతుంది. ఈ ఐపీఎల్ మినీ యాక్షన్ లో ఎస్ఆర్హెచ్ కి ముఖ్యంగా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఆల్రౌండర్స్ కావాలి, అదేవిధంగా కెప్టెన్ కూడా కావాలి, ఒక ఓపెనర్ కావాలి, ఒక లెగ్ స్పిన్నర్ కావాలి అండ్ బ్యాకప్ వికెట్ కీపర్ కూడా కావాలి. సో ఈ రిక్వైర్మెంట్స్ కోసం నేను కొంతమంది ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశాను. వీళ్ళైతే ఎస్ఆర్ఎస్ టీమ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ముందుగా ఆల్రౌండర్ స్లాట్ కి సెట్ అయ్యే ప్లేయర్స్ ని చూస్తే ఆల్రౌండర్స్ అయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బెన్ స్టోక్స్, శామ్ కరణ్, క్యామరన్ గ్రీన్ అండ్ అదేవిధంగా శ్రీలంకన్ కెప్టెన్ అయిన డస్విన్ సనక కూడా ఉన్నాడు. ఈ ప్లేయర్స్ లలో ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా బెన్ స్టోక్స్ ని అయితే టార్గెట్ చేయాలి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే ఎస్ఆర్హెచ్ బెన్ స్టోక్స్ ని బై చేయడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉందంట. ఎస్ఆర్హెచ్ బెన్ స్టోక్స్ ని బై చేస్తే కెప్టెన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అతను చాలా కన్సిస్టెంట్ కూడా ఆడతాడు. అదేవిధంగా ఒక మంచి బౌలింగ్ కూడా చేయగలడు డెత్ ఓవర్స్లలో. కానీ బెన్ స్టోక్స్ ని బై చేస్తే ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పటి వరకు వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి. జూన్ లో ఆసీస్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. సో దీనికోసం బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ కి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ కాబట్టి. ఒకవేళ బెన్ స్టోక్స్ ఐపీఎల్ లాస్ట్ వరకు ఆడకపోతే ఇతనికి బైబ్యాక్ ప్లేయర్ గా ఇంకొక ప్లేయర్ ని ఎస్ఆర్ఎస్ బై చేయాలి. ఆ ప్లేయర్ ఎవరంటే శ్రీలంకన్ కెప్టెన్ అయిన సనకాని ఎస్ఆర్ఎస్ బై చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అతనికి కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అదే విధంగా అతను ఒక మంచి ఫినిషర్ కూడా. ఒకవేళ బెన్ స్టోక్స్ ఆడకపోతే ఎస్ఆర్ఎస్ సనకాని కెప్టెన్సీ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా అతను బౌలింగ్ కూడా చేయగలడు. ఇక ఓపెనర్ స్లాట్ విషయానికి వస్తే ఆల్రెడీ ఒక ఓపెనర్ గా అభిషేక్ శర్మ ఉన్నాడు కాబట్టి అతను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఒక రైట్ హ్యాండర్ ప్లేయర్ ని ఎస్ఆర్ఎస్ సెలెక్ట్ చేయాలి. ఎస్ఆర్ఎస్ ముఖ్యంగా మన ఇండియన్ ఓపెనర్ ని బై చేయడానికి ట్రై చేయాలి. మన ఇండియన్ ఓపెనర్ లో మయాంక్ అగర్వాల్ కాకుండా వేరే ఏ ప్లేయర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఓపెనర్ అయితే లేడు ఇక్కడ. సో ఎస్ఆర్ఎస్ అయితే ఖచ్చితంగా మయాంక్ అగర్వాల్ ని టార్గెట్ చేయాలి. అఫ్ కోర్స్ మయాంక్ అగర్వాల్ ని చాలా మంది అంటే చాలా టీమ్స్ బై చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఎస్ఆర్ఎస్ దగ్గర మనీ ఎక్కువ ఉంది కాబట్టి మయాంక్ అగర్వాల్ ని అయితే బై చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఇతను ఐపీఎల్ లో చాలా కన్సిస్టెంట్ ప్లేయర్. మయాంక్ అగర్వాల్ ని కెప్టెన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం మయాంక్ అగర్వాల్ ని ఒక ఓపెనర్ గానే బై చేయాలి. ఎందుకంటే పోయినసారి పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్సీ చేసి అతను బ్యాట్స్మెన్ గా చాలా ఫెయిల్ అయ్యాడు. సో అందువల్ల ఎస్ఆర్ఎస్ అయితే అతనికి కెప్టెన్సీ బాధ్యతలను ఇవ్వకుండా ఉంటే మంచిది. ఒకవేళ మయాంక్ అగర్వాల్ ఎస్ఆర్ఎస్ అనుకున్న ప్రైజ్ కంటే ఎక్కువ అయిపోతే అప్పుడు ఫారెన్ ప్లేయర్స్ గురించి చూడాలి. ఫారెన్ ప్లేయర్స్ లో నేనైతే ఒక ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఆ ప్లేయర్ ఎవరంటే క్యామరూన్ గ్రీన్. క్యామరూన్ గ్రీన్ ని మిగతా టీమ్స్ అందరూ ఫినిషర్ గానే యూజ్ చేసుకోవడానికి బై చేయడానికి ట్రై చేస్తాయి. కానీ క్యామరూన్ గ్రీన్ ని ఓపెనర్ గా కూడా యూజ్ చేయొచ్చు. అతను ఓపెనర్ గా అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతాడు. కేన్ విలియమ్స్ ని కూడా బైబ్యాక్ చేసే అవకాశం ఉందా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఎస్ఆర్ఎస్ కేన్ విలియమ్స్ ని బైబ్యాక్ చేయదు. వాళ్ళు కావాలనుకుంటే అతన్ని రిటైన్ చేసుకునేవారు, లేకపోతే యాక్షన్ లోకి వదిలేసేవారు కాదు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఎస్ఆర్హెచ్ కేన్ విలియమ్స్ ని బై చేసే అవకాశం లేదు. అండ్ లెగ్ స్పిన్నర్ స్లాట్ గురించి మాట్లాడితే, సో ఎస్ఆర్హెచ్ అయితే ఇండియన్ లెగ్ స్పిన్నర్ ని బై చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇండియన్ లెగ్ స్పిన్నర్ ఉంటే ఒక ఎక్స్ట్రా ఫారెన్ ప్లేయర్ ని ఆడించడానికి అవకాశం ఉంటుంది. సో ఇండియన్ లెగ్ స్పిన్నర్స్ లో ముఖ్యంగా మురుగన్ అశ్విన్ ని ఎస్ఆర్ఎస్ బై చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతను టీఎన్పిఎల్ లాంటి లీగ్స్ లో కూడా మాట్లాడు కాబట్టి ఎస్ఆర్ఎస్ మురుగన్ అశ్విన్ ని బై చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ మురుగన్ అశ్విన్ వీళ్ళకి అనుకున్న ప్రైస్ కి రాకపోతే మయాంక్ మార్కండే ని కూడా బై చేయడానికి ట్రై చేయాలి. మయాంక్ మార్కండే అండ్ మురుగన్ అశ్విన్ ఇద్దరు కూడా ముంబై టీమ్ కి ఆడారు కాబట్టి వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు దొరకకపోతే ఫారెన్ లెగ్ స్పిన్నర్స్ లోకి వెళ్ళాలి. ఫారెన్ లెగ్ స్పిన్నర్స్ లో ముఖ్యంగా ఆడమ్ జాంపా లేదా ఆదిల్ రషీద్ ని బై చేయడానికి ట్రై చేయాలి. ఆడమ్ జాంపాని అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ కి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆదిల్ రషీద్ ని బై చేయడానికి ట్రై చేయాలి. ఇతను కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి ఇతన్ని ఎస్ఆర్ఎస్ బై చేస్తే బెటర్. అండ్ వీళ్ళిద్దరు కాకుండా ముజీబుర్ రెహమాన్, తబ్రియా సెమ్సి కూడా ఉన్నాడు. ఇంకా తబ్రియా సెమ్సి అయితే ఇతను లెఫ్ట్ హ్యాండ్ లెగ్ స్పిన్నర్, కావాలనుకుంటే ఇతన్ని కూడా బై చేయొచ్చు ఎస్ఆర్ఎస్. ఇక లాస్ట్ గా ఎస్ఆర్ఎస్ కి ఒక బ్యాకప్ వికెట్ కీపర్ కావాలి. ఈ బ్యాకప్ వికెట్ కీపర్ కోసం ఎస్ఆర్ఎస్
ఎస్ఆర్ఎస్ కేఎస్ భరత్ ని లేదా నారాయణ జగదీశ్ అన్ని టార్గెట్ చేయాలి. ముఖ్యంగా కేఎస్ భరత్ ని బై చేయడానికి ట్రై చేయాలి ఎస్ఆర్ఎస్. ఎందుకంటే అతను ఒక తెలుగు ప్లేయర్, సో తెలుగు ప్లేయర్ మన తెలుగు టీమ్ లో ఉన్నాడని కొంచెం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి. సో ఎస్ఆర్ఎస్ అయితే కేఎస్ భరత్ ని బై చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ కేఎస్ భరత్ వాళ్ళు అనుకున్న ప్రైజ్కి రాకపోతే నారాయణ జగదీశ్ అన్ని బై చేయాలి. ఇక ఫారెన్ వికెట్ కీపర్స్ గురించి మాట్లాడితే నిఖిలోస్ పురన్ ను వీళ్ళు బైబాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పోయినసారి వీళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నారు కాబట్టి ఆక్షన్ లోకి విడుదల చేశారు. సో ఇప్పుడు బైబ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది నిఖిలోస్ పురన్ ని. సో ఒకవేళ నిఖిలోస్ పురన్ ని కూడా ఎస్ఆర్ఎస్ కావాలంటే ట్రై చేయొచ్చు ఆక్షన్ లో. సో ఎస్ఆర్ఎస్ కోసం అయితే నేను ఈ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశాను. వీళ్ళైతే ఎస్ఆర్ఎస్ టీమ్ కి కరెక్ట్ గా సెట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ వస్తే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.